రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5వ వార్డు గుర్రంగూడ గ్రామంలో 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 665,000 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ సంప్రీత్ సింగ్, మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం షేఖ్ మరియు గుర్రంగూడ కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడ మిగతా కాలనీలో ఇక్కడ మన ముందుకు వచ్చిన దాత గడ్డం లక్ష్మారెడ్డి గారు, తర్వాత మన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ అది ఎమ్మెల్యే ఎంపీ ఫండ్ అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. కమిషనర్ తరఫున ధన్యవాదాలు. తర్వాత మేడం సొంత టైం ఇక్కడ మా ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ కోసం కేటాయించారు. మేడంకి కూడా మా శాఖ తరఫున స్పెషల్ థ్యాంక్స్. కార్పొరేటర్ లక్ష్మారెడ్డి గారు డొనేట్ చేసిన కెమెరాలు ఇనాగ్రేట్ చేయడానికి మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహీం శేఖర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరు పార్టిసిపేట్ కావడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వం తరఫున స్థానిక శాస్త్రసభ్యురాలుగా లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గుర్రంగూడ సరౌండింగ్ కాలనీలలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో తను సొంత నిధులతో ఖర్చు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఈరోజు దేశంలోని మొన్న కరోనా టైంలో కూడా వారి సేవలు మరవలేము. మనమందరం ఇళ్లలో ఉన్న వాళ్ళు రోడ్లపైన ఉండి సేవలు అందించే ప్రయత్నం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కెమెరాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో, గతంలో కన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖకు నిధులు పెంచడం జరిగింది. పోలీస్ శాఖ కావాల్సిన వెహికల్స్ పెంచడం జరిగింది. పోలీస్ శాఖకి మొత్తం మీద ఉన్న సీసీ కెమెరా లెక్క చూస్తే 65% మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ భవిష్యత్తులో కూడా నేను సిపి గారికి అదే చెప్తా ఉన్నాను. మన మీర్పేట్ కానీ, బాలాపూర్ కానీ, జల్పల్లి కానీ, మీ పాడి షరీఫ్ ఈ మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు వచ్చినట్టు ఎస్టిమేట్ చేయమని చెప్తా ఉన్నాను. తప్పకుండా ఒక 6 నెలల లోపల ఈ మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి దగ్గర కెమెరా ఏర్పాటు చేసినట్టు తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.